అందరికీ నమస్కారం. ఇంతకుముందు ఎపిసోడ్లో మనము మనీ యొక్క హ్యాబిట్స్ని, ఎర్నింగ్ హ్యాబిట్స్ని ఎలా అచీవ్ చేసుకోవాలి అని మనం చెప్పుకున్నాము. ఇంకా కూడా సక్సెస్ ఫార్ములాస్, సక్సెస్ స్ట్రాటజీస్ చెప్పుకున్నాము. సో ఈరోజు ఎపిసోడ్లో హౌ టు అడాప్ట్ చేంజ్, మార్పుని ఎలా యాక్సెప్ట్ చేయాలి, అసలు మనం ఎలా ముందుకు వెళ్ళాలి అంటే మన ఫైనాన్షియల్లీ కానీ మనము ఇంకా కూడా ఒకప్పుడు ఉన్న దానికన్నా కూడా ఇంకా బెటర్గా వెళ్ళాలి అంటే హౌ టు ఇంప్రూవ్ అవర్ సెల్ఫ్ అండ్ ఎలా మనము చేంజ్ని యాక్సెప్ట్ చేసి ఎలా చేంజ్ని మనము ముందుకు తీసుకువెళ్ళాలి, అంటే మన లోపల ఉన్న ఓల్డ్ హ్యాబిట్స్ని కానీ ఓల్డ్ బిలీఫ్స్ని కానీ చేంజ్ చేసుకుంటూ ఎలా ముందుకు వెళ్ళాలి. సో టాపిక్లోకి వెళ్ళబోయే ముందర మన జనరల్గా కూడా కాల్స్ ఎవరైతే చేసి రిజిస్ట్రేషన్స్ చేయించుకుంటున్నారో క్లాస్ గురించి, ఇంకా డీటెయిల్గా కూడా చెప్పండి అని అంటున్నారు. మెయిన్గా మన క్లాసెస్లో ఏముంటాయంటే ఫైనాన్షియల్ నాలెడ్జ్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఫైనాన్షియల్ నాలెడ్జ్ని ఎలా గెయిన్ చేయాలి, మనం ఇంకా కూడా ఫైనాన్షియల్లీ గ్రో అవ్వాలంటే ఏం చేయాలి, అండ్ మనీ మేనిఫెస్టేషన్ మెథడ్స్ ఏంటి, అఫర్మేషన్స్ని ఎలా ఫ్రేమ్ చేసుకొని సెట్ చేసుకోవాలి, ఇంకా కూడా లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్, మెడిటేషన్ టెక్నిక్స్, ఇంకా బిజినెస్ ఐడియాస్, 20 డిఫరెంట్ బిజినెస్ ఐడియాస్, వాటిని బిజినెస్ ఒక స్ట్రాటజికల్ వేలో తీసుకెళ్తూ ఎలా ముందుకు వెళ్ళాలి, ఇలాంటివన్నీ కూడా మన క్లాసెస్లో ప్రతి మంత్ కండక్ట్ చేసే ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్లో చెప్తున్నాము. సో ఇంట్రెస్టెడ్ ఎవరున్నా కానీ రిజిస్ట్రేషన్స్ చేయించుకోవచ్చు. సో ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాము. హౌ టు అడాప్ట్ చేంజ్, మార్పుని ఎలా ఆహ్వానించాలి, ఎలా తీసుకోవాలి అంటే యాంటిసిపేట్ చేంజ్, మార్పుని గమనించాలి, మారాలి అని అనుకోవాలి. మనం ఏదైనా కానీ మనకు కొన్ని కొన్ని యూనివర్సల్ సైన్స్ ఉంటాయి. మనం ఏమన్నా అప్పుల బాధలో పడుతున్నా, మనం హెల్త్ ప్రాబ్లమ్స్లో ఉన్నా, మనకి ఇంకా ఫైనాన్షియల్లీ ఇన్కమ్ తగ్గిపోతుంది అనిపించినప్పుడు మనం ఏం చేయాలి, ముందే పసికట్టాలి. ఎస్, మాకు ఈ ప్రాబ్లం ఉంది, దీని నుంచి మేము ఓవర్కమ్ చేయాలి అంటే ఏం చేయాలి అనేది మనం పసిగట్టుకోవాలి, మనల్ని మనం అర్థం చేసుకోవాలి. మన ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, మనల్ని మనం ఇలా ఈ లెవెల్లో ఉండిపోతే ఇలానే ఏమవుతుంది, మనమే చూడండి, ఒక చిల్లుపడ్డ బోట్లో ట్రావెల్ చేస్తుంటే కొద్ది రోజుల తర్వాత మునిగిపోతుంది. అలానే మన ఫైనాన్షియల్ స్టేటస్ అనేది సరిగ్గా లేకపోతే మనం కనుక కొత్త కొత్త ఏవైతే ఉన్నావో అడాప్టింగ్ టెక్నాలజీ కానీ కొత్త కొత్త వేస్ ఆఫ్ ఇన్కమ్ని కనుక వెతుక్కోకపోతే మనము ఆర్థికంగా మునిగిపోతాము. సో కాబట్టి యాంటిసిపేట్ చేంజ్ అండ్ బీ ఫ్లెక్సిబుల్, ఫ్లెక్సిబుల్గా ఉండాలి, మారడానికి ఫ్లెక్సిబుల్గా ఉండాలి. మనకు ఒకసారి మనం మారడానికి ఇష్టపడం, మనము యాక్సెప్ట్ చేయలేము. ఎందుకు? బికాజ్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, ఛాలెంజెస్ ఉంటాయి, వాటిని ఎట్లా ఫేస్ చేయాలి అనే ఎక్కువగా భయపడుతూ ఉంటాము. మనం గెలవాలి అంటే భయాన్ని వదిలేయాలి, అలా వదిలేయాలి అంటే మనం ఫ్లెక్సిబుల్గా ఉండాలి. ఎటువంటి సిచ్యువేషన్స్లో అయినా కానీ మనల్ని మనం మౌల్డ్ చేసుకుని వెళ్ళేటట్టు ఉండాలి. అలా వెళ్ళేటట్టు ఉండాలి అంటే మనం ఫ్లెక్సిబుల్గా ఉండాలి. మనమే చూడండి, ఫ్లెక్సిబుల్గా ఉంటే ఎంత రిలీఫ్గా ఉంటాము జనరల్గా ఫిజికల్ వైజ్ చూస్తే. సో అలానే మనము వెళ్ళే దారిలో అయినా కానీ ఏమైనా కాన్సిక్వెన్సెస్ వస్తూ ఉంటాయి, బట్ తట్టుకొని ముందుకు వెళ్ళేటట్టు ఉండాలి. సో ఆ రకంగా మనం ఉండాలి అంటే మనం చేంజ్ హ్యాపెన్స్, ఇట్ కుడ్ బి గుడ్ ఆర్ బ్యాడ్, మనం వెళ్తూ ఉంటాం ఫ్లెక్సిబుల్. మార్పుని ఇప్పుడు యాంటిసిపేట్ చేసాము, మనము దారిలో ఫ్లెక్సిబుల్గా వెళ్తున్నాం, బట్ చేంజ్ హ్యాపెన్స్, ఇట్ కుడ్ బి గుడ్ ఆర్ బ్యాడ్, అంటే మనం వెళ్ళే దారిలో మార్పు అనేది వస్తూ ఉంటుంది. మనం అనుకుంటున్న వాటిల్లో బెటర్గానే వెళ్తూ ఉంటాం. ఇట్ కుడ్ బి గుడ్ ఆర్ బ్యాడ్, మనకు రిజల్ట్ అనేది ఒక్కొక్కసారి గుడ్ రావచ్చు, బ్యాడ్ రావచ్చు. ఒకసారి బ్యాడ్ వచ్చింది అనుకోండి, అదొక గుణపాఠంలాగా ఉంటుంది. గుడ్ వచ్చింది అనుకోండి, అది కూడా ఒక ఎక్స్పీరియన్స్లా ఉంటుంది. అంటే బ్యాడ్ టైమ్స్ని లెసన్స్ లాగా తీసుకొని గుడ్ టైమ్స్ని ఎక్స్పీరియన్సెస్లా తీసుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉండాలన్నట్టు. సక్సెస్ అంటే ఒక జర్నీలాగా అక్కడ మనకి వచ్చేసి అమౌంట్ ఆఫ్ మనీ చూసుకొని హ్యాపీ ఫీల్ అవ్వడం కాదు, ఇట్స్ అ కంటిన్యూస్ లెర్నింగ్ ప్రాసెస్. ఆ ప్రాసెస్లో మనము ఎన్నో ఒక్కొక్కసారి ఎదురు దెబ్బలు తినొచ్చు, ఒకసారి మనము మానసికంగా గాయం అనేది కూడా తగులుతూ ఉండొచ్చు, ఏవైనా జరగచ్చు. ఆ సిచ్యువేషన్స్ని, కాన్సిక్వెన్సెస్ని అడాప్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడమే మనం చేయాల్సిన పని. డోంట్ కాంప్లెక్స్ థింగ్స్, బీ బ్రేవ్ టు మూవ్ ఫార్వర్డ్. ఎస్, ఇప్పుడు ఏదైనా జరిగింది, మనం ఫైనాన్షియల్లీ లాస్ అయ్యాము, కూర్చొని ఏడుస్తూ ఉంటే మన ఫైనాన్షియల్ లాస్ అనేది తగ్గుతుందా? మీరు ఒక ప్లేస్కి వెళ్తున్నారు, ఒక యాక్సిడెంట్ జరిగింది, అక్కడ మీరు కూర్చొని బాధపడుతూ ఉంటే మీరు రికవర్ అవుతారా? సో ఎవరైనా కానీ జనరల్గా ఊహించుకోండి, జనరల్గా ఆలోచించండి, మనం ఒక ప్లేస్కి వెళ్తున్నాము, ఒక యాక్సిడెంట్ జరిగింది, అందరూ తలా ఒక చేసి తీసుకెళ్ళి హాస్పిటల్లో తీసుకెళ్ళి అడ్మిట్ చేశారు, అందరూ సహాయం చేస్తారు, కావలసిన మన దగ్గర డబ్బులు లేకపోతే ఇంకెవరైనా కూడా చందాలు వేసుకొనైనా ఇయ్యొచ్చు ఆ టైంలో, బట్ పెయిన్ ఈజ్ అవర్స్, నొప్పి మనది.
మనం అది గుర్తుంచుకోవాలి. సో మనకున్న కాన్సిక్వెన్సెస్ని కానీ ఏవైనా కానీ మనం అక్కడ కూర్చొని ఆ బాధను తట్టుకోలేక అక్కడే కూర్చొని బాధపడుతూ ఏడుస్తూ ఉంటే మనం ముందుకు వెళ్ళలేము. మనం క్రియేటివ్గా ఆలోచించాలి ఆ టైంలో కూడా. ఎస్, ఇంకా ఈ టైంలో నుంచి నేను బయటపడతాను, నన్ను నేను హ్యాపీగా విజువల్ చేసుకుంటూ అక్కడ మనం ఏదైతే ప్లేస్లో ఉన్నామో మళ్ళీ ఈ క్షణము ఇటువంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఓవర్కమ్ చేస్తాము అనే ఒక నమ్మకంతో మనం ఒక గొప్పగా విజువల్ చేసుకుంటూ మనల్ని మనము ఓవర్ ఆ సిచ్యువేషన్స్ ఆ కాన్సిక్వెన్సెస్ నుంచి బయటపడేలాగా మనకు ఒక పాజిటివ్ స్ట్రెంగ్త్ని మనమే బిల్డ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఎంజాయ్ ద ప్రాసెస్ ఆఫ్ లైఫ్. ఎస్, మనము ఏ ప్రాసెస్ ఆఫ్ లైఫ్లో మనం ఉండే ప్రాసెస్ ఆఫ్ జర్నీలో మన ప్రాసెస్ ఆఫ్ లైఫ్లో ఏమవుతుంది, మనము ఇట్ కాన్సిక్వెన్సెస్ రావచ్చు, ఏదైనా కానీ ఎదురు దెబ్బలు తినొచ్చు, ఒక్కొక్కసారి గుణపాఠాలు నేర్చుకోవచ్చు, ఎన్నో అవుతూ ఉంటాయి. ప్రతి ప్రాసెస్ని ఎంజాయ్ చేయడం అనేది నేర్చుకోవాలి. ఎస్, మీకు ఇంతకుముందు క్లాస్లో కూడా చెప్పుంటాను పవర్ ఆఫ్ నౌ అని. సో ఈ క్షణంలో మనల్ని మనము ఇంకా బెటర్గా ఇంప్రూవ్ అయ్యాం కదా అని ఆనందపడుతూ ఉండాలి. ఓకే, ఏది సిచ్యువేషన్లో ఏదైనా కానీ ఒక్కొక్కసారి దెబ్బ తగలొచ్చు, ఒక్కొక్కసారి బాధ రావచ్చు, ఒక్కొక్కసారి ఇంకా తట్టుకోలేము అనిపించవచ్చు, ఇది వద్దు నాకు వదిలేయాలి అని గివప్ చేయాలి అనిపించవచ్చు. బట్ ఏదైనా కానీ ఇట్స్ ఎ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. ఇది అది ఒక లైఫ్లో ఒక ప్రాసెస్, అది కూడా మన లైఫ్లో ప్రతి ఒక్కళ్ళకి ఎవరో ఒకళ్ళ ఒక ఫేజ్లో మనకి ఒక నేర్చుకునే టైంలో అలా జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి అటువంటి టైంలో గివప్ చేయకుండా స్టాగ్నెట్ అయిపోయి స్టిక్ అయ్యి కన్సిస్టెంట్గా ఎఫర్ట్ పెడుతున్నట్టయితే మనము ఆ ప్రాసెస్ని కొన్ని రోజుల తర్వాత ఎంజాయ్ చేస్తాం. మన లైఫ్ జర్నీని కూడా మన సక్సెస్ని కానీ మనకున్న ఎక్స్పీరియన్సెస్ని కానీ ఇంకొకరికి షేర్ చేసుకుంటాము. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఫైండ్ న్యూ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఆల్రెడీ కొంచెం ఫైనాన్షియల్లీ నష్టంలో ఉన్నాము, లేదా ఒక మామూలుగా మనకి వచ్చే శాలరీ సరిపోతూ ఉంది నార్మల్గా. బట్ కానీ ఏం చేయాలి, ఇంకా కొత్తగా ఏం చేయాలి, మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలంటే న్యూ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏముంటుందా అని ఆలోచించాలి. న్యూ సోర్స్ ఆఫ్ ఇన్కమ్లో మన ఇన్వెస్ట్మెంట్సే కానీ మనం ఇంకా ఏదైనా కానీ చిన్న చిన్న ప్యాసివ్ ఇన్కమ్ వచ్చేలాగా కూడా ఏవైనా ఒక చిన్న పని చేయడం అయినా కానీ, అంటే ఇప్పుడు చేస్తున్న పని ఒక 9-to-5 జాబ్లో చేస్తున్నాం అనుకోండి, ఇంకొక 2 hours మన దేనికన్నా ఏదైనా స్కిల్ నేర్చుకోవచ్చా, ఏదైనా కానీ మనకున్న చిన్న స్కిల్ అయినా నేర్పించి మనం ఇంకా ఎర్న్ చేయొచ్చా అని అలా ఆలోచిస్తూ ఉండండి. స్టూడెంట్స్ కూడా చాలా సార్లు ఏంటో కాలేజ్కి వెళ్తూ కూడా పాకెట్ మనీ ఎర్న్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో అలానే మనకంటూ కూడా మన ఏవైతే ఉంటుందో మనకు లగ్జరీస్ కానీ వాటికి కానీ కొంచెం ఎక్స్ట్రా పాకెట్ మనీ లాగా యాడ్ చేసుకుంటూ మనకున్న స్కిల్స్ని ఎవరికైనా నేర్పించుకుంటూ కూడా మనం ఇన్కమ్ సోర్స్ అనేది పెంచుకోవచ్చు. గెట్ రిడ్ ఫ్రమ్ ఓల్డ్ హ్యాబిట్స్ అండ్ ఓల్డ్ బిలీఫ్స్. పాత హ్యాబిట్సే కానీ పాత మానసిక ముద్రలే కానీ బిలీఫ్సే కానీ మనకు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనం ఓవర్కమ్ అయి రావాలి. ఎస్, కొత్త నీరు వస్తుంటే పాత నీరు పోతూనే ఉంటుంది. సో కాబట్టి ఈ కొత్త అంటే మన కొత్త ప్రపంచంలో మనం మార్పు తగ్గట్టు మనల్ని మనం మార్చుకుంటూ వెళ్ళాలి. ఇంకా నేను అక్కడే ఉంటాను అంటే అందరూ మారిపోయి వెళ్ళిపోతుంటారు, మనం మటుకు నిజంగా అక్కడే ఉండిపోతాం. సో అలా అక్కడే ఉండాలనుకోకండి. సే గుడ్ బై టు యువర్ ఓల్డ్ హ్యాబిట్స్. సో సే గుడ్ బై టు యువర్ ఓల్డ్ బిలీఫ్స్. ఏవైతే ఉన్నాయో మిమ్మల్ని కట్టేసి మిమ్మల్ని ముందుకు వెళ్ళనీయకుండా చేసే అటువంటి ప్రతి ఒక్క అంశానికి కూడా గుడ్ బై చెప్పేయండి. కొత్తగా మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకోండి. సో ఈరోజు ఏదైతే చెప్పానో అది మీకోసం ఈజీగా ఉండే విధంగా ABCDEFG అనే బేస్డ్ ఆక్రోనిమ్ తీసుకొని మీకు చెప్పడం జరిగింది. సో ఏ ఫర్ యాంటిసిపేట్ చేంజ్ అండ్ బీ ఫ్లెక్సిబుల్. Change happens, it could be good or bad. D for don't complex things. E for enjoy the process of life. F for find new source of income. And G for get rid from old habits and old beliefs. సో ఎవరైతే మన రెగ్యులర్గా చూస్తూ వీడియోస్ మన కామెంట్స్ చేస్తున్నారో ఎవరైతే కూడా ఇంకా కూడా ఎఫెక్టివ్గా ముందుకు వెళ్ళాలి, సో ఈ గ్రాటిట్యూడ్ని ఎక్స్ప్రెస్ చేస్తూ మనకి కామెంట్స్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. మన క్లాస్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.